సార్ చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 32 సీట్లు వచ్చాయి మన తెలంగాణలో అంటే ఇన్ని సంవత్సరాలుగా రాలేదు సడన్ గా ఇప్పుడు 32 సీట్లు వచ్చాయి కదా మరి తెలంగాణ వాళ్ళు ఆయనని యాక్సెప్ట్ చేస్తారా చేస్తారండి ఎందుకంటే ఆయన పాలసీస్ అలా ఉంటాయి లేడీస్ గురించి గాని వండి తర్వాత ఫ్యూచర్ గురించి గాని ఆలోచించడం గాని చాలా బాగా ఆలోచిస్తాడు ఆయన ఎట్లా అంటే ప్రతి ఇష్యూ మీద స్పందిస్తారు యాక్చువల్ గా పొలిటీషియన్ కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏందంటే ఏదైనా నెగటివ్ వచ్చినప్పుడు స్పందించాలి దానిపైన సో ఎవరు కూడా మన దాంట్లో తెలంగాణలో అయితే ఎవరు స్పందించట్లేదు అంటే ఎమర్జెన్సీగా ఇంటర్మీడియట్ సూసైడ్ జరిగినా గానీ ఏదైనా ఇష్యూ జరిగినా గానీ దాని గురించి అసలు ఎవరు స్పందించట్లేదు ఈవెన్ ఈ భూమిది సర్వే ఉంది చూడండి ధరణి పోర్టల్ గురించి కూడా ఎవ్వరు అసలు మాట్లాడట్లేదు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమున్నా సరే అసలు ఎవ్వరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఎవ్వరు కూడా దాని గురించి స్పందించట్లేదు అసలు ఏదైనా ఇష్యూస్ జరిగినా కానీ దేని గురించి బట్ మన పవన్ కళ్యాణ్ ఎలా అంటే ఏదైనా ఇష్యూ జరిగితే అంతెందుకు మన పూజారులను వేలం వేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇష్యూ నడిచింది ఆ ఇష్యూ మీద కూడా ఇలా జరుగుతుంది అని ఎవరికి తెలియక ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్పారు ఇలా జరుగుతుంది సో దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే జగన్ ఏం చేశారంటే ఇమీడియట్ గా దాన్ని స్టాప్ చేశారు సో ఫస్ట్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని స్పందించే లక్షణం ఉండాలి మనకి పొలిటీషియన్స్ కి సో పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ప్రజల మద్దతు అనేది ఉంటదండి గ్యారంటీగా సీట్లు అనేటివి వస్తాయి కంపల్సరీగా వస్తాయి 32 కాదు ఆయనకి ఇంకా 50 రావాలి తెలంగాణలో కూడా ఎందుకంటే ఆపోజిషన్ అనేది లేనప్పుడు ఒక నియంతృత్వ పాలన అనేది వస్తుంది సో ఒక ఆపోజిషన్ అనేది స్ట్రాంగ్ ఆపోజిషన్ బిల్డ్ అవ్వాలంటే ఈవెన్ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా పర్వాలేదు ఇంకా ఏ పార్టీతో కలిసి వచ్చినా పర్వాలేదు బట్ ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది బిల్డ్ అవ్వాలి బిల్డ్ అవుతేనే మనకి సొసైటీకి అనేది ఉపయోగపడుతుంది అండి అంటే స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటేనే మనకు కూడా డెవలప్మెంట్ ఉంటది అంటారు ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో చూడండి ఎవ్రీ టైం ఒకరికే ఇవ్వరు వాళ్ళు ఒకసారి ఒక పార్టీకి ఇస్తారు ఇంకొకసారి ఇంకొక పార్టీకి ఇస్తారు సో ఏం చేస్తారంటే అప్పుడు ఏంటంటే భయం అనేది ఉంటుంది సో మనం నెక్స్ట్ టైం మనం రావాలంటే ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీగా చేస్తేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారనే భయం ఉంటుంది సో ఆ భయాన్ని ఏదైతే క్రియేట్ చేయాలి ఇక్కడ కంటిన్యూషన్ గా ఇంకా నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ వచ్చింది అనుకోండి వాళ్ళకి అసలు ఏ నాయకుల్లో కూడా భయం అనేది ఉండదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము ఏం చేసినా నడుస్తుంది ఎట్లయినా మాకే ఓట్లు ఇస్తారు సో ఆపోజిషన్ అనేది మా దగ్గర ఉండదు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ని ఏర్పాటు చేసుకోవాలి ఈసారి ప్రభుత్వం చేసినా చేయకపోయినా సరే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించాలి ఈవెన్ మీడియా కానీ మీడియాలో చాలా ఇష్యూస్ చెప్తారు చాలా ఇష్యూస్ చెప్పరు మనకి సో ఏదైనా ఇష్యూస్ చెప్పాలంటే మీడియాకి కానీ ఆపోజిషన్ పార్టీకి కానీ కంపల్సరీ స్ట్రాంగ్ ఒక అది రావాలి మాట్లాడడానికి రావాలి సో అలా గొంతు నొక్కేయకుండా ఉంటే చెప్తే అది సార్ట్ అవుట్ అవడానికి అవకాశాలు ఉంటాయి మనకి ఇప్పుడు ఒకవేళ అంటే తెలంగాణలో తెలంగాణ ఎలాగూ టీఆర్ఎస్ వస్తుంది అనేసి అంటారు అంటే ఛాన్స్ లేదండి 50% అయితే చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా విసిగిపోయారు ఆల్రెడీ జనం కూడా రూరల్లో కూడా అందరు కూడా కాంగ్రెస్ కి మద్దతుగానే ఉన్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని దగ్గర అసలు మన కేసీఆర్ గారికి నమ్మకం లేదు చాలా మందికి సీట్లు ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేశాడు కొంతమంది హోల్డ్లో పెట్టాడు ఇంకా ఎప్పుడు ఇస్తారో చూస్తాం వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు ఇస్తారో మాకు ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ఒకే దాంట్లో ఒకే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నేను చేంజ్ చేస్తా అని చెప్పేసి ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళకి సీటే కన్ఫర్మ్ కాలేదు అసలు ఎవరికి సీటు కన్ఫర్మ్ కాలేదు అది ఎమ్మెల్యే వచ్చేంత వరకు ఎవరికి ఇస్తారో తెలియదు ఇంకా మనకి ఇక్కడ ఇప్పుడు మనతో ఉన్నారు రాములు గారు సార్ చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 32 సీట్లు తెలంగాణలో సంపాదించారు ఒక్క సీట్పై సంపాదించాడు ఒక్కటిపై రాదు తెలంగాణలో ఎందుకని రాదు ఎవరు సినిమా హీరోనేమ్మా ఇక్కడ ఆయన రాజ్య గురించి ఆయనకి రాజ్య గురించి ఆమెకి ఆయనకి ఏం తెలుసు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రయత్నిస్తున్నారు కదా అక్కడ ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో రాదు అని రాదు ఒక్క సీట్ కాదు ఒక గల్లీ లీడర్ రాడు ఎందుకని పవన్ కళ్యాణ్ బాగా చేస్తారు అనేసి టాక్ ఉంది కదా రాడు ఏం చేస్తారు అక్కడ ఆంధ్రా చేస్తున్నారు తెలంగాణ ఏం చేస్తున్నారు తెలంగాణ అంటే ఎన్ని సంవత్సరాలుగా రాలేదనే రాలేదు అది ఇప్పుడు సడన్ గా 32 సీట్లు అనేసరికి ఎవరు రెయ్యరు అనేసి ఎవరు తెలంగాణలో అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మామూలుగా ఒక మనిషి బతకాలి అంటే ఎంత సంపాదించాలి రోజుకి 20 ఒక నెలకు వచ్చి 25 వేలు దాకా సంపాదించాలి బతకాలంటే రూమ్ రెంట్ అంతకంటే తక్కువ ఉంటే బతకలేదు బతకలేదు బతరు
ఏదో కారం రొట్టె అది దీని బతుకు అంతే అంతే కొంచెం మంచిగా బతకాలి అంటే పక్క 25 ఉండాలి 25000 జీతం ఉండాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కాని మీ చుట్టుపక్కల వాళ్ళలో కాని ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ।